ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన ఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని కొత్త బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని యువతి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బాధితులు జనసేన నేత కిషోర్ను ఆశ్రయించడంతో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. విషయాన్ని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లగా యువతి ఆచూకీని త్వరితగతిన గుర్తించాలని పోలీసులను ఆదేశించారు. 8 సంవత్సరాలు నిండిన ఒక పాపని ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. కేసును తీసుకెళ్లి కేసు పోయితే మేజర్ అయిన బాలిక 2-3 నెలల్లో వస్తుందని ఎవరో అసహ్యమైన సమాధానం ఇచ్చారని చెప్పి తల్లిదండ్రులు మాకు సమాచారం అందించడంతో ఇక్కడ చేరుకున్నాం. బాలికల మిస్సింగ్ కేసు ఎంత అఘాయిత్యంగా ఉందో అందరు తెలుసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా కిడ్నాప్లు, మహిళలు కనపడకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటి వల్ల పెద్ద మహిళల అక్రమ రవాణా జరుగుతుంది. నిజానిజాలు పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలి. ఇంట్లో కూడా మగదిక్కు లేక 2-3 మహిళలు ఉన్నారు, వాళ్ళు దబోదిబోబు అంటున్నారు. వెంటనే వాళ్ళు న్యాయం చేయాల్సిందిగా సీఈ గారిని కోరడం జరిగింది. వీలైనంత త్వరగా డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రేస్ చేసి పాప సేఫ్ గా ఇక్కడ తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు సాగిస్తామని తెలియజేస్తున్నాను.